రెడీగా ఉన్నారు సంజన, బిగ్ బాస్ 2 కంటెస్టెంట్. నమస్తే సంజన గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాగార్జున నచ్చలేదు మీకు? నానిగారు అనేది కాదుగా, నాగార్జున గారు సీనియర్, ఆయన చాలా అంటే ఎక్కడ నొప్పి అదేదో సామెత ఉంటుంది కదా, నొప్పించగా వర్తించడం, ఆ సామెతలో ఆయన చక్క నీటి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 ఆల్రెడీ టాప్ 5 కి వెళ్ళిపోయారు 5 మెంబర్స్. ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? అది నన్ను అడిగితే ఎలా అండి? మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు, మీకు తెలుసు కదా ఇలా ఉన్నారు ఇలా ఉంటేనే చాలా మంది ఓట్ చేయాలి కదా. బిగ్ బాస్ సీజన్ 2 లో మీరు పార్టిసిపేట్ చేశారు, అక్కడ ఏమవుతుంది ఎలా ఉంటారు అనేది మీకు క్లియర్ గా తెలుసు కదా? అంటే ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాకపోతే మీకంటూ దాని స్ట్రాటజీ తెలుసు కదా ఏమవుతుంది అనేది. ఏమవుతుంది అనేది లాస్ట్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎందుకంటే అప్పుడు అందరికి బై అంటే అందరికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆలీ గారికి తప్పించి అందరికి ఛాన్స్ ఉంది, 4 మెంబర్స్ కి అయ్యే ఛాన్స్ ఉందని నా ఉద్దేశం. ఎందుకు అలీని మాత్రం రీఎంట్రీ వెళ్ళాం కాబట్టి తనకి గేమ్ అనేది స్ట్రాటజీ తెలుసు, ఈ డౌట్ సైడ్ ఎలా ఉంటుంది, ఒపీనియన్ ఎలా ఉంటుంది, తను ఎంతవరకు ఒక గ్రాఫ్ క్రియేట్ చేసుకున్నారు అనేది ఎవరికి నాలుగు ఒక ఐడియా ఉంది కాబట్టి. ఇంకా మిగతా 4 మెంబర్స్ ఎవరు బయట అనేది చూడలేదు, వాళ్ళకి ఏం తెలియదు అవుట్ సైడ్ కదా, సో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందని నా ఒపీనియన్. మరి బిగ్ బాస్ 2 బాగుందంటారా సీజన్ 3 బాగుందంటారా? మేము ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ 2 బాగుంటుంది. మీరు లేకపోయి ఉంటే ఓకే, మనం 1 కూడా కన్సిడర్ చేసుకుందాం. బిగ్ బాస్ 1, 2, 3 లో ఏది బాగుందంటారు? 1 చాలా బాగుంది. మీరు ఎంత కాంట్రవర్సీ చేయాలన్నా గానీ నేను లేనండి. మీ ఒపీనియన్ ప్రకారం 1 నచ్చింది అంటే ఎన్టీఆర్ గారు నచ్చారు, ఇక్కడ నాగార్జున గారు నచ్చారు, కానీ నాని గారు నచ్చలే. వాళ్ళదే బాగుంది అన్నది. నాని గారు నచ్చలేదు అనేది కాదండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసేసారు జనాలకి, ఆ పిక్ లో పెట్టేశారు అనమాట. ఆయన మొత్తం ఈ గేమ్ ఇలాగే ఉంటుంది, ఈ హోస్టింగ్ ఇలాగే ఉంటుంది, ఇలా మాట్లాడితేనే బాగుంటుంది అనే బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్ గారు. సో నాని గారు వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరితో యాక్ట్ చేసిన పర్సన్స్, ఆయన తనీష్ గారితో గానీ వాట్ ఎవర్ చాలా మందితో అక్కడ యాక్ట్ చేసింది నాని గారు, చాలా మంది యాక్ట్ చేసింది ఆయన. సో అంత భయం అనే ఫీలింగ్ రాలేదు అక్కడ జనాలకి, అంటే ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి ఒకవేళ ఆయన రాగానే భయపడిపోవడం ఇలాంటి అన్నా సీజన్ 2 లో కనిపించలేదు. ఎందుకంటే కాబట్టి చాలా మూవీస్ చేశారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి పరిచయం ఉంది కాబట్టి అదే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు విన్నర్ చేయాలని చెప్పి. విన్నర్ గురించి నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదండి. పాలిటిక్స్ అనేది ఏంటంటే నేను కామర్ కింద పిలిచినప్పుడు సెలబ్రిటీస్ తో ఈక్వల్ గా నాకు ఓటింగ్ సెక్షన్ పెట్టకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ అనే వాళ్ళకి ఛాన్స్ ఉంటారు కాబట్టి, కామనర్ అనే వాళ్ళకి ఉంటారు. సో మా మే జనాలు మనకు తెలుసుకోవాలంటే మాకు కొంచెం ఒక 1 week 10 days టైం ఇచ్చాక మమ్మల్ని ఓటింగ్ సెక్షన్ లో పెట్టుంటే నేనేంటో జనాలకు తెలిసాక సెలబ్రిటీస్ తో ఈక్వల్ గా మమ్మల్ని పెట్టుంటే మాకు ఓట్స్ పడేవి. కానీ ఇప్పుడు సంజన సెలబ్రిటీ కదా. ఇప్పుడు కాదండి, ఎప్పుడు చెప్తున్నా, ఓటింగ్ పెడితే ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ కే ఓట్స్ పడతాయి కదండి, కామనర్స్ ఎవరు ఓట్స్ అయ్యరు. సో మీ డిమాండ్ చూస్తున్నారేమో బిగ్ బాస్ సీజన్ 3 లో కామన్ మ్యాన్ లేకుండా అందరూ సెలబ్రిటీస్ మాత్రమే పెట్టారు. అలా లేదు, ఒక్కొక్క సీజన్ కే పెడతారండి, పర్టికులర్లీ ప్రతి సీజన్ కు ఉండదు. ఫస్ట్ సీజన్ కి జైలు లేదు, నా బ్యాడ్ లక్ ఫస్ట్ సెకండ్ సీజన్ కే జైలు వచ్చింది. సో అది చెప్పలేదు నెక్స్ట్ సీజన్ కు ఉండొచ్చు ఏమో మేబీ, బట్ ఓవరాల్ గా బాగుంది. 3 అయితే చాలా బాగుంది, 3 అయితే చాలా బాగుంది. ఓకే, ఒక్కరి పేరు చెప్పండి విన్నర్ ఎవరు అనేది. చెప్పలేను కానీ నేను 3 మెంబర్స్ అనుకుంటున్నాను, వరుణ్ సతీష్ గారు, శ్రీముఖి గారు, ఈవెన్ రాహుల్ గారు అనుకుంటున్నాను. ఓకే డన్, ఈ ముగ్గురులో ఒకళ్ళు ఇస్తారేమో అని నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ సంజన గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ ఒపీనియన్ మాకు చెప్పండి. హై న్యూస్, మై న్యూస్ కాదు కాదు, అవర్ న్యూస్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అద్దో కింద గంట ఉంది కదా దాన్ని గట్టిగా కొట్టండి, ఒక్కసారి దాన్ని కొడితే చాలు సమగ్ర సమాచారం మీ ముందుకు వచ్చేస్తుళ్ళా, ఇంకా లేట్ ఎందుక, మర్చిపోకుండా కొట్టండి, ముందు కొట్టండి చెప్తా.